ఒక ఊర్లో అనామిక అనే ఒక పేదింటి అమ్మాయి ఉండేది. ఆ ఊరి బస్టాండ్ దగ్గర కూలీగా సామాన్లు మోస్తూ అలా వచ్చిన డబ్బులతో తన తల్లి సుజాతని, అనారోగ్యంతో మంచం నుంచి లేవలేని తండ్రి శంకర్ని పోషించుకుంటూ అనామిక జీవితం సాగిస్తూ ఉంటుంది. ఒకరోజున అనామికకి ఒంట్లో నలతగా ఉండటం వల్ల ఇంటికొచ్చేస్తుంది. ఏంటి తల్లి, ఈరోజు ఇంత తొందరగా వచ్చో? పానం బాగోలేదమ్మా. రోజు సామాన్లు మోసి మోసి కాళ్ళు చేతులు లాగుతున్నాయమ్మా. అలాగా తల్లి, కట్టెల పొయ్యి మీద వేడి నీళ్ళు పెడతాను, నువ్వు వెళ్ళి నాన్నతో మాట్లాడుతూ ఉండమ్మా. ఆ మాట విని తండ్రి దగ్గరికొస్తుంది అనామిక. మంచంలో పడుకుని ఉంటాడు శంకర్, అతని పక్కనే కూర్చుంటుంది. తండ్రి కూతురు ఇద్దరూ తమ కష్టాల్ని మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక 10 నిమిషాల తర్వాత తల్లి సుజాత వాళ్ల దగ్గరికొచ్చి వేన్నీళ్లు కాచిన విషయం చెప్తుంది. ఇక అనామిక అక్కడి నుంచి పెరట్లోకి వెళ్ళిపోతుంది. సుజాత తినటానికి అన్నీ కింద సర్ది పెడుతుంది. అనామిక కాళ్ళు చేతులు కడుక్కొని తినటానికి వచ్చి కూర్చుంటుంది. తల్లి సుజాత ఇద్దరికీ అన్నం పెడుతుంది. ఇద్దరూ అన్నం తినేసి పడుకుంటారు. అలా ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజున అనామిక బస్టాండ్కి వెళ్తుంది. రెండు చేతుల్లో రెండు సంచులు పట్టుకుని రమేష్ కనిపిస్తాడు. అనామిక దగ్గరికి వస్తాడు. అనామికని చూడగానే రమేష్కి నచ్చేస్తుంది. పెళ్ళంటూ చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలి అనుకుంటాడు. ఓ అమ్మాయి, లేబర్ వాడ వరకు ఈ రెండు సంచులు మోస్తే నేను నీకు 50 రూపాయలు ఇస్తాను. ఏమంటావు, మోస్తావా? డబ్బులిస్తారా? అక్కడికి వెళ్ళిన తర్వాత డబ్బులు లేవని బెదిరించి వెళ్ళిపోతారా? అలాగేం చేయను, కావాలంటే నీకు ముందే డబ్బులిస్తాను, తీసుకో అని చెప్పి 50 రూపాయల నోట్ ఇస్తాడు. దాంతో అనామిక ఆ రెండు సంచుల్ని తలమీద పెట్టుకుని లేబర్ వాడ వరకు మోసుకుంటూ వస్తుంది. రమేష్ అనామికని చూస్తూ ఇలా అంటాడు, నీ పేరేంటి, నువ్వెక్కడుంటావు? అనామిక ఏమీ మాట్లాడకుండా రమేష్ని అదోలాగా చూసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లేబర్ వాడలో ఉంటున్న సారదా ప్రసాద్ అనే దంపతులకి రమేష్ ఒక్కడే కొడుకు. టౌన్లో పెద్ద పెద్ద చదువులు చదువుకుని ఊరికొచ్చాడు. మంచి మంచి జీతాలు కలిగిన ఉద్యోగాలు వస్తాయని అమ్మానాన్న ఆశపడ్డారు. కానీ రమేష్ చదవకుండా డిగ్రీ తప్పి ఇంటి దగ్గరే పనిచేసుకుందామని వచ్చానని చెప్తాడు. దాంతో చేసేదేమీ లేక తల్లి ముగ్గురు కలిసి కూలీ పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటారు. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజున తమకి ఉన్నంతలో కొడుకు రమేష్కి పెళ్లి చెయ్యాలి అనుకుంటారు. అప్పుడు రమేష్ కూలీ పని చేసుకునే అనామిక గురించి చెప్తాడు. దాంతో శారదా ప్రసాద్లు వెళ్లి అనామికతో మాట్లాడతారు. చూడండి అత్తయ్య గారు, నాకు మీరు మీ అబ్బాయి చాలా బాగా నచ్చారు. అలాగే మా అమ్మ వాళ్ల పరిస్థితి మీకు తెలియదేం కాదు. వీళ్ళకి కూతురైనా కొడుకైనా అన్ని నేనే. పెళ్ళైన తర్వాత అందరం కలిసి కట్టుగానే ఒక దగ్గరే ఉందాం. చేతనైన పని చేసుకుంటూ బ్రతుకుదామంటేనే నేను పెళ్లి చేసుకుంటానండి. లేదంటే లేదు, నన్ను మీరు తప్పుగా అనుకోవద్దు, నా బాధని అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నాను అని చెప్పిన అనామిక బాధని శారదా ప్రసాద్ వాళ్ళు అర్థం చేసుకుంటారు. అనామిక చెప్పిన దానికి ఒప్పుకుంటారు. దాంతో తక్కువ సమయంలోనే అనామికకి రమేష్కి పెళ్లి జరుగుతుంది. పెద్ద ఇల్లు అద్దెకి తీసుకుని అనామిక అమ్మానాన్న, అత్తామామ, భర్త రమేష్ అందరూ కలిసే ఉంటారు. రోజులాగానే ఆ రోజు కూడా అందరికీ వంట చేసేసి అనామిక బస్టాండ్ దగ్గర సామానులు మోయటానికి బయలుదేరుతుంది. అప్పుడు శారద అడ్డుపడుతుంది. కోడలా అనామిక, ఇప్పుడు నువ్వు మా ఇంటి కోడలవమ్మా, సామాన్లు మోయడం కరెక్ట్ కాదు. కాకపోతే నాతో పాటుగా పొలం పనులకు రా, వెళ్దాం. మంచి చెడుకు నేనుంటాను కదా. అలాగే అత్తయ్య, మీరేం చెప్పినా వింటాను. నాకు మీరు కూడా నా తల్లిదండ్రులతో సమానం అని చెప్పడంతో అత్తగారు శారద తనతో పాటు కూలీ పనులకి కోడలు అనామికని తీసుకుని వెళ్తుంది. అలా అనామిక అత్తగారు శారద్తో కలిసి పొలం పనులకి కూలీ పనులకి వెళ్తూ ఉంటుంది. ఒకరోజున పొలం పనుల కోసం అత్తాకోడలు వెళ్తారు. వర్షం కారణంగా పని వాయిదా పడుతుంది. దాంతో ఒక చెట్టు కింద వర్షంలో తడవకుండా నిలబడతారు. అక్కడ అనామికకి పుట్టగొడుగులు కనిపిస్తాయి. అంతే, అనామికకి ఒక మెరుపులాంటి ఆలోచన వస్తుంది. వెంటనే అత్తగారితో చెప్తుంది. అత్తయ్య, మనం ఈ కూలి పనుల కోసం అక్కడ ఇక్కడ తిరగడం, వాళ్ళని వీళ్ళని బ్రతిమాలడం కంటే ఈ పుట్టగొడుగుల వ్యాపారం చేద్దాం అత్తయ్య. ఎలాగో వీటిని తీసుకెళ్లి టౌన్లో అమ్మితే చాలా మంది కొంటారు కదా, ఏమంటారు అత్తయ్య? కోడలు అనామిక చెప్పింది అత్తగారు శారద విని చాలా సంతోషిస్తుంది. వర్షం వెలిసిన తర్వాత అక్కడ కనిపిస్తున్న పుట్టగొడుగుల్ని తీసుకుని ఇంటికొస్తారు. ఇంటి దగ్గర బయట మంచంలో తండ్రి కొడుకులు దిగాలుగా కూర్చుని ఉంటారు. వాళ్ళని అలా చూడగానే ఈ అత్తాకోడలికి విషయం అర్థమవుతుంది. వెళ్లిన చోట వాళ్లకి పని దొరకలేదని తెలుసుకుంటారు.
అందుకే వాళ్ళతో పని విషయం మాట్లాడకుండా అత్తాకోడళ్ళు అనుకుంటున్న పుట్టగొడుగుల వ్యాపారం గురించి ఈ తండ్రి కొడుకులతో చెప్తారు. అది విని వాళ్ళు కూడా సంతోషపడతారు. ఇక నుంచి మీరు చేయాల్సిన పని ఏంటంటే అడవి నుంచి పొలాల నుంచి పుట్టగొడుగుల్ని ఏరుకొని ఇంటికి తీసుకురావాలి. నేను కోడలు అటుని తీసుకొని తోపుడు బండి మీద పెట్టుకుని టౌన్కి తీసుకెళ్లి అమ్ముకుని వస్తాం. అందుకు తండ్రి కొడుకులిద్దరూ ఒప్పుకుంటారు. మరుసటి రోజున తండ్రి కొడుకులు రమేష్ ప్రసాద్ పొలం దగ్గరికి వెళ్తారు. అక్కడున్న పుట్టగొడుగుల్ని రెండు కాటన్ డబ్బాల నిండా ఏరుకుని 2-3 గంటల తర్వాత ఇంటికి వస్తారు. ఇక అత్తాకోడళ్ళిద్దరూ ఆ పుట్టగొడుగుల్ని తీసుకుని తోపుడు బండి మీద పెట్టుకుంటారు. అవి వాడిపోకుండా ఉండటానికి పచ్చని కొమ్మల్ని పరుస్తారు. 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న టౌన్కి వెళ్లి మెయిన్ రోడ్డు మీద ఒక చెట్టు దగ్గర పెట్టుకుని అమ్ముతూ ఉంటారు. పొట్టగొడుగులు బాబు, పొట్టగొడుగులు, తాజా తాజా పొట్టగొడుగులు, ఇప్పుడే పొలం నుంచి తీసుకొచ్చినవి బాబు, రండి బాబు రండి. కేజీ 100 రూపాయలు, అరకిలో అయితే 50 రూపాయలు. పుట్టగొడుగులు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది బాబు. 200, 100 రూపాయలు అని ఆలోచించకుండా చక్కని ఆరోగ్యం కోసం పుట్టగొడుగులు కొనండి. ఇష్టమైన పుట్టగొడుగుల కూర, పుట్టగొడుగుల బిర్యానీ, పుట్టగొడుగుల వేపుడు, ఇలా చాలా రకాలు చేసుకుని తినొచ్చు. తాజా తాజా పుట్టగొడుగులు అంటూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాంతంలో పెట్టి అత్తాకోడళ్ళు ఆ పుట్టగొడుగులు అమ్ముతూ ఉంటారు. అసలే వర్షాకాలం, పైగా పుట్టగొడుగులు అందులోనూ ఆరోగ్యానికి మంచి చేసే ఔషధాలు కావటంతో డబ్బులకి ఏమాత్రం భయపడకుండా పుట్టగొడుగుల్ని కొంటూ ఉంటారు. కొద్ది రోజుల్లోనే ఈ అత్తాకోడళ్ళ పుట్టగొడుగుల వ్యాపారం 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగా సాగుతూ ఉంటుంది. దాంతో వీళ్ళు కొత్త ఇల్లు, మంచి బట్టలు, బీరువాలో కొంత నిలువ డబ్బు, అలాగే అనామిక తండ్రికి ఆపరేషన్ కూడా చేయించేస్తారు. దీంతో ఆయన కూడా మంచిగా తిరుగుతాడు. పేదింటి అత్తాకోడళ్ళు డబ్బున్న వాళ్ళైపోతారు. చూశారుగా ఈ సీజన్లో దొరికే పుట్టగొడుగులతో చేసే వ్యాపారం వాళ్ళ జీవితాల్ని ఎలా మార్చేసిందో. ఇంతకీ ఈ సీజన్లో మీరు పుట్టగొడుగుల్ని టేస్ట్ చేశారా లేదా కామెంట్ రూపంలో చెప్పండి. ఒక ఊర్లో అనామిక అనే ఎస్ఐ ఉండేది. అనామిక భర్త రమేష్ ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. ఇద్దరూ పొద్దున్న డ్యూటీకి వెళ్ళి సాయంత్రం ఇంటికి తిరిగి వస్తూ ఉండేవారు. రమేష్ తల్లి శారద ఒక్కతే ఇంట్లో ఉండేది. కాలక్షేపం కోసం శారద తన చుట్టుపక్కల ఇళ్లలోని వారిని తన ఇంటికి పిలిపించుకుని వారితో పిండి వంటలు, స్వీట్లు, ఇంకా రకరకాల ఆహార పదార్థాలు చేయించుకుని తింటూ ఉండేది. అలా ఒకరోజు పక్కింటి పారిజాతం శారద్తో ఇలా అంటుంది. అక్క, పొద్దున్నే ఫోన్ చేసి రమ్మన్నావు, ఇలా నన్ను లడ్డూలు చేయమంటున్నావు, ఇంకా నీకు ఆ తిండి గొల పోలేదా? ఓసాయ్, నన్నేమన్నాను కానీ నా తిండి గురించి మాత్రం మాట్లాడేవో, నేను ఒప్పుకోను. అయ్యో, అంత కోపం ఎందుకక్క? ఎవరైనా బతకడం కోసం తింటారమ్మా, కానీ నువ్వు మాత్రం తినడం కోసమే బతుకుతున్నావు. ఇక జాలు ఆపు, నువ్వు ఇప్పుడు లడ్డూలు చేస్తావా జైవా? చేస్తానక్క. అలా పారిజాతం నోరూరించే లడ్డూలను చేసి పెడుతుంది. పారిజాతం ఆ లడ్డూలు తీసుకుని వెళ్తూ ఉంటే శారద్తో ఒక మాట చెప్తుంది. మా వీధి చివర సరోజ ఉంది కదా, దానికి మైసూర్పాక్ అంటే చాలా ఇష్టం, భలే చేస్తుందనుకో. కాకపోతే వాళ్ళ ఆయన అమెరికాకి వెళ్తున్నాడు, అందుకే అది నాతో రాలేదు. ఈసారి వచ్చినప్పుడు దాన్ని కూడా తీసుకొస్తాను లెక్క. తప్పకుండా తీసుకురా, తనకు కూడా కొన్ని లడ్డూలు ఇవ్వు అంటూ శారద ఇంకొన్ని లడ్డూలని సరోజ ఇంటికి కూడా ఇచ్చి పంపిస్తుంది. ఇక రాత్రి ఎలా గడుస్తుంది. ఆ మరుసటి రోజు శారదని అనామిక నిద్రలేపుతుంది. ఏవైందమ్మా, ఎంత పొద్దున్న ఎందుకు నిద్రలేపుతున్నావు? అత్తయ్య, ఆ వీధి చివర సరోజ వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగిందంట. బీరువలో ఉన్న డబ్బులు, నగలు కొట్టేశారంట. నేను అర్జెంటుగా వెళ్ళాలి, మీరు ఆయనకి వేడినీళ్ళు పెట్టి క్యారేజ్ చేసి పంపించండి. అనామిక అలా చెప్పగానే శారద ఉలిక్కి పడిలేస్తుంది. ఆ తరువాత తన కొడుకు రమేష్కి క్యారేజ్ రెడీ చేసి ఆఫీస్కి పంపిస్తుంది. ఇంతలో శ్యామల అనే ఆవిడ పారిజాతాన్ని తీసుకుని శారద దగ్గరికి వస్తుంది. ఏంటే పారిజాతం, ఈవిడెవరో? చూడ్డానికి చాలా గొప్పింటి కోడల్లాగుందే. అక్క, ఈవిడ కొత్తగా మన ఊర్లో దిగారు. ఈవిడ పేరు శ్యామల. వీళ్ళ ఆయన పంచాయతీ ఆఫీసులో పనిచేస్తూ ఉంటారు. పంచాయతీ ఆఫీస్ అంటున్నారు అంటే బాగా వెనకేశాడన్నమాట. ఏదో ఒక రకంగా వేశాడులేండి. జీతం 50,000 కానీ ఆదాయం మాత్రం 25 లక్షల దాకా వచ్చేస్తుంది. అదేంటో మరి. మీరు ఏ స్వీట్ బాగా చేస్తారు? శ్యామలకి పాలకోవ అంటే చాలా ఇష్టమంట. అయితే మనం కూడా అదే చేద్దాం. ఏంటి శ్యామల, చేస్తావు కదా, మేము నువ్వు చేసే ఆ పాలకోవని తినాలనుకుంటున్నాం. అయ్యో,
మీరడగలే గాని ఇప్పుడే చేసి పెడతానుండండి అంటూ శ్యామల పాలకోవా చేసి పెడుతుంది. అది తిన్న శారద పారిజాతం చాలా బాగుందంటూ మెచ్చుకుంటారు. ఇక ఆ మరుసటి రోజు ఉదయాన్నే అనామిక తన అత్తగారిని నిద్రలేపుతుంది. కొత్తగా ఆ ఊర్లోకి దిగిన శ్యామల ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్తుంది. ఇదేంటమ్మా ఇలా దొంగతనాలు జరుగుతూనే ఉంటే మీరేం చేస్తున్నారు? అదే దర్యాప్తు చేస్తున్నాం అత్తయ్య. అసలే ఆ శ్యామల భర్త పంచాయతీ అధికారంట. ఇంట్లో ఉండే గోల్డ్ బిస్కెట్లు, డబ్బులు, వజ్రాలు ఇలా చాలా పోగేసే పెట్టుకున్నాడంట. అందుకే కేసు మాత్రం పెట్టలేదు. పాపం కదమ్మా, నేను అబ్బాయికి క్యారేజ్ చేసి పంపుతాలే, నువ్వెళ్ళు అంటూ అనామికిని పంపించేస్తుంది. ఇంతలో రమేష్ తన తల్లి శారద వద్దకొస్తాడు. అమ్మా, నాకు ఈరోజు క్యారేజ్ అవసరం లేదు. ఒక చిన్న ఫంక్షన్ ఉంది. మా సుబ్బారావు గారు ఉన్నారు కదా, ఆయన ఒక అపార్ట్మెంట్ కొన్నారు, దానికి ఈరోజు గృహప్రవేశం ఉంది. నువ్వు కూడా నాతో వస్తావా? అరే దానికేం భాగ్యం, ఇప్పుడే రెడీ అయ్యి వస్తానరా. ఆ పారిజాతాన్ని కూడా తీసుకెళ్దామా? అది వస్తే నాకు కొంచెం సరదాగా అనిపిస్తుంటుందిరా. సరే అమ్మా, నీ ఇష్టం, తీసుకురా. అలా రమేష్ తన తల్లితో పాటు పారిజాతాన్ని కూడా ఆ ఫంక్షన్కి తీసుకుని వెళ్తాడు. అందరూ సుబ్బారావుని అక్కడ పొగుడుతూ ఉంటారు. కానీ రమేష్ మాత్రం సుబ్బారావు వంక కోపంగా చూస్తూ ఉంటాడు. శారద తన కొడుకుని గమనిస్తూ ఇలా అంటుంది. ఏవైందిరా, మీ సార్ని ఎందుకలా కోపంగా చూస్తున్నావు? ఆఫీస్లో ఉద్యోగులందరినీ ఇబ్బంది పెట్టి పని చేయించుకుంటాడమ్మా. రావాల్సిన జీతాలు కూడా సరిగా ఇవ్వడు. అందరి పేరు మీద లోన్లు తీసుకుని డబ్బులు మొత్తం నొక్కేశాడు. ఆ డబ్బులతోనే ఇదిగో ఇలా ఈ అపార్ట్మెంట్ కొన్నాడు. ఉద్యోగుల కడుపులు కొట్టినోడు, బాగుపడాడు చూడు. రే రే అలా తిట్టేకిరా, పాపం ఆయన ఇన్ని పనులు చేస్తున్నాడంటే ఎంత ధైర్యం ఉండాలి. మీ బాస్ లాంటి వాళ్ళకి అంతా మంచి జరుగుతుందిరా. ఇక పద, మనం భోజనాల దగ్గరికి వెళ్దాం. నాకు తినాలని లేదమ్మా, ఏదో రావాలి కాబట్టి వచ్చానంతే. మీరెళ్ళి తినేసి రండి. అలా శారద పారిజాతం భోజనాలు పెట్టే చోటుకు వెళ్ళి అక్కడ వండిన వంటలన్నీ రుచి చూస్తారు. ఇక ఆ మరుసటి రోజు ఉదయాన్నే అనామిక కంటే ముందుగా రమేష్ హడావిడిగా బయలుదేరుతూ ఉంటాడు. అమ్మా, మా బాస్ అపార్ట్మెంట్లో రాత్రి పెద్ద దొంగతనం జరిగిందంటమ్మా. ఆయన ఆస్తి మొత్తం దోచేశారంట. ఆయన ఖాతాలో చిల్లి గవ్వ కూడా మిగిల్చలేదంటమ్మా. అయ్యో ఏంట్రా ఇలా జరిగింది? పాపం నిన్ననే కదా చాలా హుషారుగా ఉన్నారు. ఏంటో ఆ దేవుడు, ఈ డబ్బున్న వాళ్ళకే ఇలాంటి కష్టాలు ఇస్తా ఉంటాడురా పాపం. ఇంతలోనే అనామిక అక్కడికి వస్తుంది. వస్తూ వస్తూ తన అత్తగారి వంక చూస్తూ నవ్వుకుంటూ ఉంటుంది. అత్తయ్య, ఆ దొంగెవరో దొరికేశాడు. పోలీసులందరూ బయలుదేరారు. విచిత్రం ఏంటంటే ఆ దొంగ మగాడు కాదు, ఆడది. ఏంటి, ఒక్క ఆడది ఈ దొంగతనాలన్నీ చేస్తుందా? అవునండి, ఆమె కేవలం సహాయం చేసే మనిషి మాత్రమే. అసలు దొంగతనం చేసేవారు వేరే ఉన్నారు. ఆవిడ్ని పట్టుకోవడానికి 3 పోలీస్ స్టేషన్ల నుంచి పోలీసులు వస్తున్నారు. ఏంటమ్మా నువ్వు చెప్పేది, ఆవిడ్ని పట్టుకోవడానికి అంతమందా? నువ్వెందుకమ్మా అంత టెన్షన్ పడుతున్నావు? ఇంతలోనే శారద వద్దకి చాలామంది పోలీసులు వస్తారు. శారదని చుట్టుముడతారు. రమేష్ వారిని చూసి ఆశ్చర్యపోతాడు. హలో, ఏంటండి మమ్మ చుట్టూ చేరారు? ఆవిడేమన్నా దొంగ అనుకుంటున్నారా ఏంటి? ఇలా మమ్మల్ని అవమానించకండి. అత్తయ్యే దొంగండి. అత్తయ్య, మీ నోటితో మీరు ఒప్పుకుంటారా లేకపోతే మా స్టైల్లో అడగమంటారా? ఇదిగో పారిజాతం కూడా పక్కనే ఉంది, అంతా చెప్పేసింది. అందరి ముందు శారద తను చేసే దొంగతనాల గురించి చెప్తుంది. అవును, నేను దొంగతనాలు చేసే సంగతి నిజమే. స్వీట్లలో మత్తు మందు కలిపేస్తాం. రాత్రి పడుకునే ముందు స్వీట్లు తినమని చెబుతాం. అలా స్వీట్లు తినడంతో వాళ్ళు మత్తులోకి వెళ్ళిపోతారు. అప్పుడు మేము వారి అకౌంట్లో ఉండే డబ్బులు, ఇంట్లో ఉండే అన్ని దొంగలిస్తాం. అమ్మా, నువ్వెందుకమ్మా అలా చేసావు? నేను అసలు నమ్మలేకపోతున్నాను. మీరాగండి, చెప్పండి అత్తయ్య, మొత్తం చెప్పండి. నేను ప్రతి శనివారం అన్నదానం చేసేదాన్ని. చాలామంది పేద పిల్లలు వచ్చి భోజనం చేసేవాళ్ళు. చెట్ల కింద బతుకుతూ, బస్టాండుల్లో అడుక్కుంటూ, తిండి లేకుండా చనిపోతూ ఎంతోమంది బాధలు పడుతున్నారు. వారలా తయారవడానికి కారణం ఎవరో? ఇలా లంచాలు తీసుకుంటూ డబ్బుల్ని అన్యాయంగా పోగేసుకుంటూ ఉండేవారే కదా. అందుకే వాళ్ళింట్లోనే నేను దొంగతనాలు చేసి ఆ డబ్బులను ప్రజలకు పంచిపెట్టేదాన్ని. ఇక శారదని అనామిక అరెస్ట్ చేస్తుంది. శారదకి 7 సంవత్సరాల పాటు శిక్ష పడుతుంది. అలా 7 సంవత్సరాలు గడిచాక శారద ఇంటికి చేరుకుంటుంది. అప్పటి వరకు సహాయం చేసిన చాలామంది శారదకి జేజేలు పలుకుతారు. శారద వారిని చూసి ఎంతో సంతోషపడుతుంది. అనామిక రమేష్లు శారద ఫౌండేషన్ ఏర్పాటు చేసి పేదలకి సహాయం చేస్తూ ఉంటారు. ఇక ఆ పనులన్నీ శారదే దగ్గరుండి చూసుకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటుంది.